బలహీన వర్గాల ఐక్యత నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నిన్న మనం చూసాము బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ పార్టీలకు రాజీనామా చేసి బహుజన సమాజ్ పార్టీలో పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈరోజు చిత్రంగా మేధావులు విద్యావంతులు అయినటువంటి లాయర్లు సూర్యాపేటలో ఎంతో పేరు ప్రత్యేకతలు ఉన్నటువంటి భవనాల విజయ్ గారు కావచ్చు, సుఖమయ్య రాజు గారు కావచ్చు, లేకపోతే భిక్షమయ్య కావచ్చు, వివిధ పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు ఆయా పార్టీలకు రాజీనామా చేసి ఇలా బీఎస్పీ పార్టీ అభ్యర్థి వటిజానయ్య గారు సమక్షంలో ఇలా పార్టీలు చెప్తున్నారు. మన దగ్గర బోనాల విజయ్ అన్న ఉన్నారు, మళ్ళీ అన్న చెప్పండి, మీరు ఇప్పటివరకు కూడా క్రియాశీలకంగా బీఆర్ఎస్ పార్టీలో ఎంతో క్రియాశీలకంగా ఉన్నారు, మీరు కౌన్సిలర్గా పనిచేశారు, అయినా కూడా ఆ పార్టీకి రాని చేసి వాళ్ళ బీఎస్పీ పార్టీలో చేయడానికి గల కారణం ఏంది? బహుజనవాదం నిలిపించినటువంటి బాధ్యత బీసీ బిడ్డగా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అవకాశం వచ్చినప్పుడు బీసీ బిడ్డను గెలిపించుకునేటువంటి బాధ్యత తీసుకున్నాం కాబట్టి బహుజనులు మార్పు రావాలంటే బీసీ బిడ్డ ఒకసారి ఎమ్మెల్యే అయితే ఏం మార్పు వస్తుంది అనేది కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. అంటే ముఖ్యంగా మీరు చూస్తున్నారు జానేప్ మీద 70 కేసులు పెట్టారు, ఈ కేసులను కూడా ఫాల్తు కేసులను సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు కేసులకు సంబంధించి చాలా స్పష్టంగా 2014 నుంచి 2023 ఆగస్టు వరకు లేని కేసులు ఒకే రోజు ఉత్పన్నమైన కేసులను బట్టే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా తప్పుడు కేసులు, ఆ తప్పుడు కేసులకు సంబంధించి తప్పు అనేటువంటి కోర్టు నిర్ణయిస్తుంది. కానీ ఒకే నేపథ్యంలో చర్యకు ప్రతిచర్య అనేటువంటి దాన్ని నేను వ్యక్తిగతంగా ఖండించే, చర్యకు ప్రతిచర్య కాదు, చర్యకు ప్రతిచర్య మధ్యన ఒక పరిష్కారం అనే లైన్ ఉంది, ఆ లైన్ తోటి పరిష్కారం చేసుంటే బాగుండేది. అది చేయకపోవటం వల్లనే మీ అందరం కూడా బయటకు వచ్చి బహుజన సమాజ్ పార్టీలో చేరి ఒట్టజానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. మరో సీనియర్ న్యాయవాది భిక్షణ గారు చెప్పండి, మీరు ఇప్పుడు ఒట్టజానాయని బలపరుస్తున్నారు, మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఈ ఒట్టజానయ్య గారి ఎలక్షన్ సందర్భంగా నేను ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే మన సమాజంలో ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ కానీ రిజర్వ్డ్ స్థానాలు తప్ప జనరల్ స్థానాలలో బీసీ వాళ్ళకి అవకాశం రావట్లేదు. తప్పనిసరి ఈ మన బీసీ వాళ్ళు తప్పకుండా రాజకీయాలలో ముందుకు రావాలంటే జానయ్య లాంటి వ్యక్తులు కొంతమంది ముందుకొచ్చి బీసీ నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయి మనం ప్రజా చట్టసభలలో బీసీ వాళ్ళ ప్రాతినిధ్యం పెంచాలనేది నా ఉద్దేశం. దానికి జానయ్య గారు ధైర్యంతోటి ముందుకొచ్చినందుకు నేను వారిని అభినందిస్తున్నా. దీన్ని మనందరం కూడా ప్రజలందరూ కూడా సహకరించి జానయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా యొక్క అభిప్రాయం. అంటే జానయ్య మీద ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి, ఇప్పటికి కూడా అధికారం అడ్డం పెట్టుకొని పోలీసులు కానీ లేకపోతే మిగతా ఎలక్షన్ అధికారులు కూడా వారిని బాగా రోజు కొద్దిగా విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడున్న పరిస్థితులలో జానయ్య గారి మీద ఇప్పుడు ఉన్న మంత్రి గారి మధ్య నడుస్తే జానయ్య గారి గురించి మంత్రి గారి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు అధికార బలంతో జానయ్య గారి మీద ఒత్తిడి నడుస్తుంది. వాస్తవంగా అక్కడ జరిగిన నేరాలు ఏం లేవు. అయితే ఒక మాట మేము కూడా జానయ్య గారికి ఒక సజెషన్ కూడా ఇచ్చినాము, నిజంగా న్యాయపరంగా ధర్మంగా కాక నీ దగ్గర ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడానికి నువ్వు మా సహకారం మా మాట మీద నువ్వు వినాలంటే నేను దానికి మీకు కట్టుబడి ఉంటాను మాట కూడా ఇచ్చిండు, అందువల్ల నేను సమర్థిస్తున్నాం. ఈరోజు మీరు బీఎస్పీలకు ఎంతమంది అడ్వకేట్లు జాయిన్ అవుతున్నారు, ఇంకా ముందు ముందు అవకాశం ఎవరు ఉన్నారు? ఈరోజు వరకు ప్రస్తుతం 10-15 మంది వరకు నిర్ణయం తీసుకున్నారు, ఇంకా ఒక 15-20 మంది అసలు బార్ అసోసియేషన్లో ఇంకో హాఫ్ ఆఫ్ ది బార్ మెంబర్స్ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఉన్న పరిస్థితులను బట్టి ఆయన అధికార పార్టీ కాబట్టి ఇప్పుడు మేము డైరెక్ట్ రాలేము, లోపల మా సహకారం ఉంటుందని చెప్పిన మిత్రులు చాలామంది ఉన్నారు.
నియోజకవర్గ ఓటర్స్కి మీరు ఏం చెప్తున్నారు అంటే బీఎస్పీ పార్టీని గెలిపించాలని మీరు ముఖ్యమంత్రి ఎంత వెళ్ళారు, ఓటర్స్ కూడా ఏం చెప్తున్నారు మీరు? ఓటర్స్ కూడా మేము ఇదే విషయం చెప్తున్నాం. జానయ్య గారి మీద ఆరోపణలన్నీ ఓటర్స్ మమ్మల్ని అడుగుతున్నారు, అడిగితే ఎన్ని అబద్ధం. ఆ మాటకు వస్తే జానయ్య గారి మీద ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ వ్యక్తులు, ఆ వ్యక్తి అయినా జానయ్య అయినా మామూలు కుటుంబం నుంచి వచ్చిన మనుషులు. జానయ్య గారు కూడా మామూలు కుటుంబమే, ఇప్పుడున్న మంత్రి గారు కూడా మామూలు కుటుంబమే, ఆయన పెద్ద కోటీశ్వర కుటుంబం నుంచి రాలే. మరి ఈరోజు మంత్రి గారు 5,000 కోట్లకు ఎదిగితే జానయ్య గారు మరి ఎంతవరకు ఎదిగిందో మళ్ళీ లెక్కలు చూసుకోవడానికి ఒకవేళ టైం పెడితే, మంత్రి గారు టైం పెడితే మేము దాని మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఇంకోటి అంటున్నారండి, ఒక జానయ్య ఒక్కడే కాదు, కొంతమంది నాయకులు కూడా మంత్రి పక్క నుండి కూడా కోట కోట సంపాదించారు, భూస్వాములు వాళ్ళ మీద చర్యలు ఏమంటారు, దాని ఏమంటున్నారు? ఇంకో విషయం ఏం చెప్పండి అంటే, మంత్రి గారు కాక నిజాయితీపరుడు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళ మంత్రి గారి సంపాదన గురించి అవుట్ రైట్గా వాళ్ళు ప్రకటించారు. ఒక్కనాడు కూడా నేను నా మీద ఇన్ని ఆరోపణలు చేసారు, నేను ఛాలెంజ్గా నేను నిరూపించడానికి ఒక్కనాడు కూడా మంత్రి గారు కౌంటర్ చేయలేదు. దాన్ని బట్టి ఎప్పుడైతే కౌంటర్ చేయలేదో వాటిని ఒప్పుకున్నట్టే అర్థం. కాబట్టి ఆయనే మొదటి ముద్ద అవుతాడు, జానయ్య గారు కాదు. ఆ స్థాయిలో చూస్తే జానయ్య గారు చిన్నోడు. జానయ్య గారిని ఏంటంటే రాజకీయంగా రావద్దని ఒత్తిడి చేయడానికి ఇవన్నీ సృష్టించాడు, కానీ జానయ్య గారు వాస్తవంగా నేరస్తుడు కాడు. ప్రస్తుతం మన దగ్గర అడ్వకేట్ రాజన్న ఉన్నారు, వారు మాట చెప్పండి రాజన్న. అసలు ఇవాళ మీరు అంతా కూడా బీఎస్పీ పార్టీలో జాయిన్ అవుతున్నారు, ఈరోజు క్రియాశీలకంగా బీఆర్ఎస్ పార్టీలో గత 15 సంవత్సరాల నుంచి ఉండుకుంటూ ఈరోజు ఉన్నటువంటి పరిణామాలకు అనుకూలంగా అంటే, ఒక బీసీ వ్యక్తి మేము కూడా రాజకీయంగా ముందుకు రావాలి అని ఒక అడిగేస్తే మీరు ఎలా ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే అతనిపై పెట్టినటువంటి కేసులు, ఆ కేసులని దృష్టిలో పెట్టుకునే ఒక వ్యక్తి ముందుకొస్తే అణగదొక్కడానికి ఇంత ప్రయత్నమా అనే ఒక ఉద్దేశంతోనే ఇలా మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బడుగు బలహీన వర్గాలకు అతి చేరువలో ఉన్నటువంటి బీఎస్పీ పార్టీలో జాయిన్ కావడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు 10 నుంచి 15 మంది భారష్యంలో స్వచ్ఛందంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి ఇక ముందు కూడా ఎంతోమంది వీళ్ళని ఈ 15 మంది కాకుండా ఇంకా రేపటి నుంచి కూడా మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అధికార పార్టీ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో మేము కూడా స్వచ్ఛందంగా ముందుకు రాలేకపోతున్నాం, మీకు బీఎస్పీ పార్టీకి మీ మా వంతు కృషిగా మేము ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే సంకేతాలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ప్రశ్నించే ధోరణిలో ప్రశ్నించినందుకే ఇలాంటి కేసులు అవుతున్నాయి అంటే రేపు జానయ్య గారే ప్రశ్నించవచ్చు, ఇంకో వ్యక్తి ప్రశ్నించవచ్చు, ఇంకో వ్యక్తి ప్రశ్నించవచ్చు, అంటే ప్రశ్నించిన ప్రతి వ్యక్తి మీద ఇదే రకమైన కేసులు పెడతారా అని కూడా